గత కొన్నేళ్లుగా డబ్బు పొదుపుపై ప్రజల్లో చాలా అవగాహన వచ్చిందనే చెప్పాలి. అదేవిధంగా గత కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక ప్రణాళిక విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పొచ్చు. పెళ్లి, పిల్లల భవిష్యత్తు, పదవీ విరమణ వంటి ప్రతిదానికి ఆర్థిక ప్రణాళిక గురించి ముందుగానే ఆలోచించడం మొదలుపెట్టారు. సరే, మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించి ఉన్నత చదువుల నుండి పెళ్లి వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా వారి బాధ్యతలను నిర్వహించాలనుకుంటే వారు పుట్టినప్పటి నుండి ఆర్థిక ప్రణాళికను ప్రారంభించండి. ఇంకా అది కూడా కొన్నేళ్లలో ఫలిస్తుంది. మీరు మీ బిడ్డ పుట్టినరోజు నుండి ప్రతీ నెల 5,000 రూపాయలు కేటాయించగలిగితే ఖచ్చితంగా 20 సంవత్సరాలలో మీరామెకు 50 లక్షల నిధిని సులభంగా సమకూర్చవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, అయితే అది ఎలాగో చూద్దాం. సిప్ అంటే ఏంటి? సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ ప్లాన్ ఈ రోజుల్లో సాధారణ ప్రజల్లో బాగా పాపులారిటీ పొందింది. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెట్టుబడి పెట్టండి. అయితే మార్కెట్తో ముడిపడి ఉన్నందున ఫిక్స్డ్ వడ్డీ రేట్లు హామీ ఇవ్వలేవని గమనించండి. కానీ నేరుగా మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే సిప్ తక్కువ రిస్క్గా పరిగణించబడుతుంది. ఎక్కువ కాలం పాటు పొదుపు చేయడం ద్వారా సిప్ చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతుంది. సాధారణంగా సిప్లో 12% వరకు రాబడి లభిస్తుంది. మీ అదృష్టం బాగుంటే రాబడి మరింత మెరుగ్గా ఉంటుంది. మీరు 5,000 రూపాయలతో ప్రతీ నెల సిప్ని ప్రారంభించి 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం కొనసాగించారని అనుకుందాం. 20 ఏళ్లలో మీ మొత్తం పెట్టుబడి 12 లక్షలని అనుకుందాం. కానీ 12% ప్రకారం ఈ పెట్టుబడి మొత్తంపై 37,95,740 రూపాయల వరకు వడ్డీ లభిస్తుంది. ఇలా చేస్తే 20 ఏళ్లలో పెట్టుబడి మొత్తం వడ్డీతో కలిపి 49,95,740 రూపాయలు, అంటే దాదాపుగా 50 లక్షలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు మీరు ఈ పెట్టుబడిని 5 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు కొనసాగిస్తే మీకు 94,88,175 రూపాయల వరకు లభిస్తుంది. ఈ ప్లాన్ మీరు ఏ పథకంలోనూ పొందలేని మొత్తం అవుతుంది. కాబట్టి సిప్ అనేది మీ పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేయడానికి ఒక గొప్ప ప్రణాళిక. గమనిక, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం అనేది మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు ఆ రంగ నిపుణులను సంప్రదించడం మంచిది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.